ఎన్నికల్లో ఏం చేసైనా గెలవాలి అధికారాన్ని చేపట్టాలి అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి వాటి అమలుకు నిధులు సరిపోతాయా లేదా అనేది అవసరమే లేదు ఒక్కసారి గత నెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాలి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ ఇటీవల కర్ణాటకలో అమలు చేసిన విధానం ఇదే ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే కుట్రను తెరతీసింది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో గుప్పించిన నలభై మూడు హామీల అమలు ఎలా సాధ్యమన్న చర్చ మేధో వర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఆరు గ్యారంటీలు సహా అన్నింటిని అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లే మరి కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో రెండు పాయింట్ ఒకటి లక్షల కోట్లు కావాలి వీటికి అదనంగా ఉద్యోగాల వేతనాలు ప్రభుత్వ ఖర్చులు తదితర వాటిని లెక్కిస్తే మొత్తంగా మరో నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు చెల్లించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల బడ్జెట్ను కలిపినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను నెరవేర్చడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చెబుతున్నారు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ బడ్జెట్ ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ యాభై మూడు వేల నాలుగు వందల పదమూడు కోట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న బీహార్ బడ్జెట్ రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల కోట్లు ఈ మూడు రాష్ట్రాల మొత్తం బడ్జెట్ విలువ నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు దాటట్లేదు అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే అంటే ఏటా ఐదు లక్షల కోట్లు కావాలి ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వ ఖర్చుల కోసం మరో రెండు పాయింట్ ఒకటి లక్షల కోట్లు అవసరమవుతాయి ఇది సాధ్యం కాని పని ప్రజలను మోసగించి అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ బూటకపు హామీలను గుప్పించిందని తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు